మరోలా రాశాడు దేవుడు. మరి ఈ రోజున ఆ పార్టీల పరిస్థితి, ఆ అన్యాయం చేసిన ఆ పార్టీల పరిస్థితి ఏమిటి, మన పార్టీ పరిస్థితి ఏమిటి ఒకసారి గమనిస్తే, ఆ రోజు చట్టసభలో మన సంఖ్యాబలం కేవలం రెండు. ఒకటి నేను ఒక ఎంపీగా, అమ్మ ఒక ఎమ్మెల్యేగా. అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మా ప్రయాణం ప్రారంభించాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకటితో ప్రారంభమైన ఆ ఎమ్మెల్యేల ప్రయాణం ఈరోజు 151కి చేరింది. ఒకటితో ప్రారంభమైన ఆ ఎంపీల ప్రయాణం ఈరోజు 22కు చేరింది లోక్సభలోనే. ఇంకా రాజ్యసభ గురించి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో మనకు అన్యాయంగా అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశాడు దేవుడు. మీరు ప్రజలందరి చల్లని దీవెనలు దేవుడి దయతో మీ అందరి అండదండలతో మాత్రమే అది సాధ్యమైంది. ఆ తర్వాత ఎన్నికల్లో 45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో, అంటే 2014లో 45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 67కు మన బలం పరిమితమయ్యాం. 9 మంది ఎంపీలను గెలుచుకున్నా, వారిలో 2014లో అప్పుడు కూడా మళ్ళీ కుట్రలే, అప్పుడు కూడా మళ్ళీ కుతంత్రలే. జగన్కు గాలి ఆడనివ్వకూడదు, జగన్కు ఊపిరాడనివ్వకూడదు అని మళ్ళీ కుట్రలే. 67 మంది ఎమ్మెల్యేలలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరిగా కొన్నారు. 9 మంది ఎంపీలలో 3 ఎంపీలను సంతలో పశువులు మాదిరిగానే కొన్నారు. పార్టీ నిర్వీర్యమైపోవాలి, జగన్ కలపడకుండా పోవాలి అని కుయుక్తులు కుతంత్రాలు చేశారు. కానీ దేవుడు మరోలా స్క్రిప్ట్ రాశాడు. 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను ఏ పార్టీ అయితే అన్యాయంగా మన దగ్గర నుంచి కొనుగోలు చేసిందో తీసుకుందో అదే పార్టీకి మళ్ళీ 2019లో వచ్చింది. మళ్ళీ కేవలం అదే 23 స్థానాలు ఎమ్మెల్యేలు, అదే 3 స్థానాలు ఎంపీలు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే గొప్పగా రాస్తాడు. నిజంగా అది కూడా మే 23వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్. ఎప్పటికైనా కూడా
మంచి గెలుస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఎన్నికలైపోయాయి. దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో మీ అందరి అండదండలతో ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఎన్నికలైపోయిన తర్వాత మొట్టమొదటి రోజున ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏదైతే చెప్పామో, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు అడుగులు వేస్తానే ఉన్నాము నెరవేర్చడం కోసం. ఈ మూడేళ్లలో నా ఫోకస్ గత ప్రభుత్వం మాదిరి, గత చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, వాళ్ళ పార్టీని నిర్వీర్యం చేయాలని, అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడూ నేను చేయలేదు. ఈ మూడేళ్లలో నా ఫోకస్ వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షం మీద పెట్టలేదు. టీడీపీ